భారీ కుంభకోణం షాక్ లో జూనియర్ ఎన్టీఆర్ సో జూనియర్ ఎన్టీఆర్ ఒక భారీ కుంభకోణంలో ఇరుక్కోబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ విషయం ఒక్కసారిగా అయితే షాక్ లో ఉన్నట్టుగా సమాచారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అలాగే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయంలో మాత్రం కుంభకోణం అంటే ఇలాంటి ఒక టాపిక్ ఎందుకు వచ్చింది ఎన్టీఆర్ ని రాజకీయంగా ఎన్నో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు తీసుకురావాలని చూశాయి కానీ అక్కడ జరుగుతున్నటువంటి మతలపుల్లో ఎన్టీఆర్ రాణించలేక వాళ్లతో రాజీలు పడలేక మొత్తానికి బయటకైతే వచ్చేసారు సో తనకు నచ్చిన విషయాన్ని కాకుండా వాళ్ళు చెప్పిన విషయాన్ని ఫాలో అవ్వడం మాత్రం ఇప్పుడు కుదిరేలా కనిపించడం లేదు అందుకే ఈ కుంభకోణంలో అయితే ఎన్టీఆర్ పేరు వినిపించినట్టుగా అయితే సమాచారం సో జూనియర్ ఎన్టీఆర్ని ఒక టెండర్ కూపన్లో ఇరికించడానికి మస్తు ప్రయత్నాలు వచ్చాయని కానీ వాటిని పూకటివేళతో సహా మన ఎన్టీఆర్ అయితే పేకలించి వేశారు అందుకే జూనియర్ ఎన్టీఆర్ ని ఎలాంటి స్కామ్ లో పెట్టాలన్న దానికి తగినటువంటి అవకాశం రావాలి కదా ఆయన ఒక సినిమా నటుడు అందుకే రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి పరిస్థితులు మరి ఎదుర్కొనే లేక ఆయన సైలెంట్ గా ఉన్నారు కావాలనే రెచ్చగొట్టి వేడుక చూడడానికి చాలా మంది ఉంటారని మనం కష్టంలో ఉన్నప్పుడు చేయూతను ఇచ్చేవారు ఉండరు అంటున్నారు ఎన్టీఆర్ అందులో భాగంగానే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నేపథ్యంలో భారీ మెజారిటీతో అయితే తెలుగుదేశం గెలుస్తుందని అలాగే ఇక ఎటువంటి విషయంలో అయినా సరే సపోర్ట్ చేయడానికి నేను నందపూరి కుటుంబ సభ్యులుగా ఉంటాను